వెల్కమ్ టు సుమన్ టీవీ. మామూలుగా మనం కారపొళ్ళు కారాలు చేసుకుంటాం. కారపొడి అంటే ధనియాలు జీలకర్ర అవి వేస్తాం కదా, వెల్లుల్లిపై కారపొడి చేసుకుంటాం, కొత్తిమీర కారం కరివేపాకు కారం చేస్తాం కదా. ఇవాళ పాలకూరతోటి కారం చేసుకుందాం. దీన్ని పచ్చడి అనొచ్చు. సింపుల్గా కొంచెం కారం భావకంగా వచ్చా, కాస్త పొడిపొడిగా అంటే మరి సుద్దలా కాకుండా నీళ్లు పోయకుండా అసలు తడి లేకుండా చేద్దాం. సింపులేనండి ఇది. ఈ పద్ధతిలో మీరు కొత్తిమీరతోటి కరివేపాకుతోటి చేసుకోవచ్చు. పుదీనా తోటి చేశాను మొన్న, అది కూడా చాలా బాగా కుదిరింది. ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్, మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ట్రై చేసి చూడొచ్చు, చూద్దాం. సింపుల్ గానే చేసుకోవచ్చు. ముందు ఒక చిన్న మూకుడు మనం తాలింపులకు పెట్టుకునేది ఏదైనా పెట్టుకుని కొంచెమే నూనె వేసి ముందు తాలింపు వేయించి పక్కన పెడదాం. మామూలుగా కారాలంటే అందులో ఉల్లిపాయలు వేసుకోము మనం. ఉల్లిపాయలు తక్కువ వేస్తాము, ఎక్కువగా ధనియాలు అవి వేసి వెల్లుల్లిపాయలు వేసుకుంటాం కదా, పౌడర్ లాగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని కూడా చేస్తాం. ఇది అంత టూ మచ్ నిల్వే ఉండదు, ఒక 3-4 డేస్ ఉంటుంది. ఎండాకాలం అయితే మరీ కొంచెం తక్కువ లైఫ్ తగ్గిపోతుంది. ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టక్కర్లే, బయట పెట్టుకోవచ్చు. శీతాకాలము వర్షాకాలము కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది, కానీ చాలా బాగుంటుందండి. పిల్లలు పాల పన ఇవి తినరు, ఆకుకూరలు పప్పులు అవి తినడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి ఇది మంచి ప్లస్ అవుతుంది. దీన్ని అన్నంలో కలిపేసి నేను చేసేదాన్ని చివరికి చూస్తే మీకు తెలుస్తుంది. మొత్తానికి పదార్థం వచ్చాక అన్నంలో కలిపేసేయటం, పైన మన పులిహార పోపులాగా వేసి కొంచెం నిమ్మరసం పిండితే పాలక్ రైస్ లాగా కూడా తయారవుతుంది. ఈజీగానే చేసుకోవచ్చు. మూకుడు వేడెక్కిందండి, కొంచెం మెంతులు వేస్తున్నాను. మెంతులు వేగిపోగానే కొన్ని ఆవాలు, ఒక చిన్న స్పూన్ ఆవాలు అనుకోండి, అలాగే ఒక స్పూను ధనియాలు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర. ఇవి వేగాక ఇందులో మన కారానికి సరిపడా మిరపకాయలు వేసుకుందాము, ఎండుమిర్చి, ఇంకా ఇందులో పచ్చిమిర్చి వేయం. మిర్చి కొంచెం వేగనివ్వండి. మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసేసుకోవచ్చండి. ఇది గ్రైండ్ చేసేస్తాం, పొడిగా చేస్తాం దీన్ని మనం. కొద్దిగా చింతపండుని చిన్న చిన్న ముక్కలు చేసి, మనకి సరిపడా చింతపండు కొంచెం ఇంత పడుతుంది, ఒక చిన్న ఉసిరికాయ ఇంత వేస్తే సరిపోతుంది. ఇది ఒక 10 రూపాయల పాలకూర అనుకోండి. కొంచెం ఆకులు ఏరేసి కాడలు లేకుండా ఒట్టే ఆకులు తీసి పెట్టాను. చింతపండు కూడా గ్రైండ్ అయిపోవటం కోసం అనమాట, కొంచెం వేగితే ఈజీగా అయిపోతుంది. చిన్న ముక్కలు చేస్తే కొంచెం వేడికి అందులో ఉన్న తడి అంతా డ్రై అయిపోతుంది. పచ్చడి నిల్వ ఉండటానికి ఏమైనా కారం నిల్వ ఉండాలి కదా. ఓ 4 వెల్లుల్లిపాయలని చిన్న ముక్కలు తరిగాను, అవి కూడా ఇందులో వేసేస్తాను. వేగిపోతే బాగుంటుంది, మంచి కారపొడి ఫీల్ వస్తుంది అన్నమాట దీంతో. ఈ తాలింపు వేగిపోయిందండి, దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఒక పెద్ద మూకుడు మనకి ఉల్లిపాయ పాలకూర రెండు వేగడానికి వీలుగా పెట్టుకుందాము. మూకుడులో కొంచెం 2 స్పూన్ల దాకా నూనె వేసేద్దాము. ఇలాంటివన్నీ ప్రిఫరబుల్లీ నువ్వుల నూనెతో చేసుకోండి, పప్పు నూనెతోటి ఎక్కువ రుచిగా ఉంటాయి. నూనె కొంచెం వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వేద్దాము, వాసన బాగుంటుంది అంతే. ఒక చిటికెడు పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలు చేసి పెట్టాను, ఇది ఇందులో వేసేద్దాం. ఇది మన కారానికి బేస్ అనుకోండి, ఎందుకంటే మనం ఎంత పాలకూర చేసినా అది ఇంతే అవుతుంది, చాలా కొంచెం అవుతుంది. ఇప్పుడు మనం కారం ఇతో బాగా వేసుకున్నాం కదా, కొంచెం పదార్థం పెరగలటం కోసం మనం ఉల్లిపాయ బేస్ కింద వాడుకుంటాం అంతే. మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు, కానీ వేస్తే ఉండే డిఫరెన్స్ ఏంటనేది తెలుస్తుంది ఒకసారి చేసి చూసి. ఉల్లిపాయలో కూత కొంచెం ఉప్పు వేద్దాము, తొందరగా వేయిపోతాయి. ఇది వేగే లోపల మనం ఏం చేద్దామంటే, ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఈ కారాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఉల్లిపాయ దాదాపుగా వేగిపోయిందండి, నూనె అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం కారం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం, ఇందులోనే ఉప్పు వేసేసానంటే ఇంకా పైన ఉప్పు ఏం వేయం, ఇందులో వేసాం. కాస్త ముందు వెనకగా వేయచ్చు, ఇందులో అయినా వేసుకోవచ్చు. మన ఇప్పుడు పాలకూరని ఇందులో వేసేద్దాం. పాలకూరని సన్నగా తరిగి పెట్టుకుని ఇందులో వేసేస్తే పాలకు మగ్గడానికి ఎంత టైం పడుతుందండి,
నాలుగు నిమిషాలు చాలు. కాకపోతే పైన ఉప్పు వేయకుండా, పాలకూరలో సహజంగానే సోడియం ఉంటుంది, కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది ఈ పదార్థంలో. మళ్ళీ పైన ఉప్పు కనుక మనం ఒక చిటికి వేసినా ఇదంతా నీరు నీరుగా అయిపోతుంది. నీరు అవనివ్వద్దు, ఈ కారంతో పాటు దీన్ని వేయించేద్దాం. కూర అంతా వేగిపోయినట్టు కనపడుతుంది కానీ అంత క్విక్గా ఏం వేగదండి, పచ్చి ఉండిపోతుంది. అందుకని ఏం చేద్దామంటే కాసేపు మూత పెడదాం. ఒక 2 నుంచి 4 నిమిషాల దాకా మూత పెట్టి అట్టు పెట్టి మగ్గిపోతుంది. ఇలా పెద్ద మూత ఇంత ఫుల్గా పెడితే ఏం చేస్తుందంటే ఆవిరి వచ్చేస్తుందండి. లేదు కాబట్టి నేను ఇది పెట్టాను. దగ్గరగా ఉండే మూత పెడితే మగ్గిపోతుంది, ఎక్కువ నీరు రాదు, స్పేస్ ఉండదు కదా. వేగి పెంచుతుంది, మంచి కారం బ్రహ్మాండంగా అయిన వాసన వస్తుంది, చాలా బాగుంది. తయారైపోయిందండి మన పాలకూర కారం. పచ్చడి చేస్తే గ్రైండ్ చేసేస్తాం మనం కదా, పచ్చడి చేస్తే గ్రైండ్ చేస్తాము. తర్వాత ఏమో శుద్ధ ముద్దగా అయిపోతుంది, కొంచెమే అవుతుంది. నేను చేసిన ఈ ఉల్లిపాయ ప్రయోగం వల్ల మీకు కనపడుతోంది చూడండి, చక్కగా 3 రోజులు ఉంటుందండి. బయటే పెట్టుకోవచ్చు, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లా. మనం వేసిన నూనె కూడా మెల్లిగా బయటకు వస్తానంటుంది చూడండి. పాలక్ గనక మరింత లేతగా ఉండి బాగా సన్న ముక్కలు తరిగితే, సన్నగా పొట్టుగా తరిగితే అసలు ముక్క భావకంగా మనకి కనపడనే కనపడదు, ఆకులాకులుగా కనిపించదు. కాస్త పెద్ద ముక్కలే ఉన్నాయి కాబట్టి కొంచెం కనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇది కాదు, ఇది గిన్నెకి అంటుకోకుండా మన మూకుడికి అంటకుండా వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు దింపేస్తే సరిపోతుంది. దీంతో రైస్ చెప్పాను కదా, ఇది మీరు అన్నంలో ఒత్తుగా కలిపేసి నిమ్మరసం పిండేయండి. పైన మన పులిహార పోపేస్తాం కదా, పల్లీలు కాస్త శనగపప్పు మినపప్పు తిరగమాత వేయండి. అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుంది, ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు కూడా పట్టుకెళ్ళచ్చు, చక్కగా ఉంటుంది. పాలకూర పచ్చడి లేదా పాలకూర కారం మీకు ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.